హాయ్ వ్యూవర్స్, ఒక సెలబ్రిటీ ఉన్నాడు. అతని పనులు ఏవో అతను బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తాను, అందరి శభాష్ అనిపించుకుంటూ ఉన్నాడు. ఇక ఈలోపు కొంతమంది వస్తారు అతను పరువు తీయటానికి. నేను తక్కువ చేయడం చెప్పట్లేదండి. ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తారో వాళ్ళ గురించి అంటూ ఉన్నా. ఇక వారు వచ్చేసి మా యొక్క హీరో అది ఇది అనాహడావుడి చేయడం వల్ల కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారు. దాంతో రే పలాని హీరో అభిమానులు అంటారు, వీళ్ళు చేసే పనులు రైద్రా అంటూ ఉంటారు. పాపం ఆ వల్ల ఆ హీరోకి ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇలా గతంలో కొందరి యొక్క హీరోలు యొక్క అభిమానులు చేసిన పనుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలు కోకొల్లడు. తాజాగా నెట్లో మీమ్స్ అని కావచ్చు లేదంటే ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు కొంతమంది 49 రోజుల పవన్ మాలాట ఏమన్నా అర్థం ఉందా? అసలు గతం కూడా మాట్లాడున్నారు, అదే తప్పురా, అలా ఉండకూడదురా, మాల అన్న దీక్ష అన్నది దేవుళ్ళు కొంటేరా, మనుషులు కదరా, తప్పురా తప్పురా అని చెప్తున్నా సరే వినటం లేదు వీళ్ళు. తాజాగా మరలి గోదావరి జిల్లాలో ఎక్కడో స్టార్ట్ చేశారు 49 రోజుల పవన దీక్షాట, పవన మాలాట. ఏందిరా 49 రోజులు ఏంట్రా అబ్బాయి అంటే, ఏమండి రేపు సెప్టెంబర్ 22కి 49 సంవత్సరాలు వస్తాయి మన పవన్ కళ్యాణ్కి. సో ఈ 49 రోజులు మేము పవనమల తీసుకుంటాం. పవనమల అంటే ఏదో మరల అవన్నీ అనుకోవద్దండి, కేవలం మెడలో ఎర్ర కండువా ఉంటుంది, మంచి పనులు చేస్తూ ముందుకెళ్తాం, అబద్ధం ఆడడం అండ్ ఎవరికేదైనా సాయం కావాలంటే చేస్తాం. నేను చేస్తుంది మంచే కదండి, కాకపోతే 49 రోజులు దీక్ష అండి అని చెప్పేసి అంటున్నాను. ఎస్ వాళ్ళు చేసేది మంచిదే కాదంట్లా, కానీ పవనమాల పవన్ దీక్ష పేర్లేంటి, మెడల కండువలేంటి, ఇటువంటివే కొంచెం వేరే వారికి మిమ్మల్ని తక్కువ చేసిన ఫీలింగ్ వచ్చిద్రా బాబు. జనసేన ఇప్పుడిప్పుడే ఓ రకంగా పుంజుకుంటా ఉంది. ఇటువంటి మూమెంట్లో ఈ మాలలు దీక్షలు ఇటువంటివి అన్నారనుకోండి, మరలా వేరే వాళ్ళు వంకలు పెడతారు. దయచేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయొద్దు. బట్ ప్రజెంట్ ఈ పవనమాల పవన్ దీక్ష అనేది ఏదైతే ఉందో ఇదే. ఈ 49 రోజులు వాళ్ళు వచ్చేసి అందరికీ మంచి చేస్తుంటారు, అబద్ధాలు అయితే ఆడరు, మెడలు అయితే ఎర్రకండువ అయితే ధరిస్తారు, జనసేన వాళ్ళు ధరిస్తుంటారు సార్ లైక్ అది.